वेलकम टू बृंदास किचन ना पेर हेमा ई रोज मनो ई पोन्नगड्ड आकु तो पोड़ी चेसुकुंदामंडि करेपाकु पोड़ी धनियाल पोड़ी अला चेसुकुंटारु कदा ई आकु तो ई आकु कोर्त मनो पोड़ेसुकुंदामु ई आकु तो अंदरू एंटंटे पप्पु लेते पोड़ी कूर अला चेसुकुंटारु मन दी करेपाकला तैयार पोनगंट आक कड़गे आर पे दाटी पचन पुप जीलक्र मिनप धनिया चपंपी उपड़ी अनिया दाने को तक पचन पुप कोलता दाक तक मिनपन अर स्पून जीलक्र चमकाय सैजंत चपं पद एंडल कावाली इला फ्रई अई बात पक्न पटेको चलानुवाली इध चल रेपल मन आक फ्रई चेसक इधर बांको आईसको दींट को आई इपड़ आकूर मतमेदा कटी आकूर मोतम फ्रई चेक मन चूसरा इंका तक फ्रई अरे इला फ्रई अदे उला फ्रई अब इंका तक इधर इला फ्रई अन्ट चूसरा ఇది బాగా చల్లారితే మనం కరేపాకు వేయిస్తే పొడి పొడి లాగా ఎలా వస్తుందో అలా వస్తదండి ఇది చల్లారిపోయాక మీకు చూపిస్తాను ఇదిగోండి కొంచెం ఉప్పు కూడా పెట్టాను చిన్నల్లిపాయలు మిక్సీకి వేసుకుంటేనేమో కొంచెం పొడి వస్తది పొడిగా ఉంటదండి మనం దంచుకుంటే కొంచెం కొంచెం ముద్దలుగా వచ్చి బాగుంటది టేస్ట్ కూడా నేనైతే దంచుకుంటాను ఇదిగోండి ఇది ఇంకా మనం దంచేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది మీరు మిక్సీకి వేసుకునేటైతే అన్ని రకాలు కలిపేసి మిక్సీకి వేసేసుకోండి ఒక్క చిన్నల్లిపాయ మాత్రం లాస్ట్ లో వేసుకోండి మొత్తం నలిపోయింది అన్నాక వేసుకోండి ఇదిగోండి చూడండి పొడి చూసారా ఎలా పొడైపోతుందో ఇలా పొడైపోతదండి అలా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా దంచుకున్నాక ఈ ఆకు కూడా వేసేసి దంచేస్తాను ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా మంది ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో తినొచ్చు దోశలోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల Comment in the below section. Bye bye.